हेलो एवरीवन, वेलकम टू द मैक्स वर्ल्ड। ई वीडियो एइथ क्लास मैक्स ट्वेल्थ चैप्टर फैक्टराइजेशन अने चैप्टर लो एक्सरसाइज 12.1 लो उन्नटुवंटि थ्री प्रॉब्लम्स एला चेयालो ई वीडियो लो नेर्चुकुंदामु। एक्सरसाइज 12.3 लो ఈ ఆల్జెబ్రిక్ ఎక్స్‌ప్రెషన్స్ డివిజన్స్ ఎలా చేయాలి అనేది నేర్చుకుంటాము। ఏవైనా సరే టు ఎక్స్‌ప్రెషన్స్ డివిజన్ చేయాలి అంటే వాటికి కామన్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటో తెలిసి ఉండాలి। అంటే సపోజ్ టు నంబర్స్ డివిజన్ చేయాలనుకోండి, 42/14 అనుంది। ఈ 42 14 ఏ టేబుల్ లో క్యాన్సిల్ అవుతాయి అంటే వాటికి ఫ్యాక్టర్స్ ఏంటి అనేది మనకు తెలిసి ఉంటేనే ఆ రెండు మనం క్యాన్సిల్ చేయగలం। అట్లాగా ఇక్కడ ఉన్నవన్నీ ఆల్జెబ్రిక్ ఎక్స్‌ప్రెషన్స్। ఈ ఆల్జెబ్రిక్ ఎక్స్‌ప్రెషన్స్ అన్ని డివిజన్ చేయాలి అంటే ఆ టు ఎక్స్‌ప్రెషన్స్ కి ఉన్నటువంటి కామన్ ఫ్యాక్టర్ మనకి తెలుసు ఉండాలి। సో ఇప్పుడు మనం ఫస్ట్ ఎక్సర్సైజ్ లో మొత్తం కామన్ ఫ్యాక్టర్స్ ఫ్యాక్టర్స్ ఎలా కనుక్కోవాలి అనే దాని గురించి నేర్చుకుంటాము। చూడండి, టు నంబర్స్ ని మనం డివిజన్ చేయాలి అంటే 14/42 అనుంది। ఇవి టు నంబర్స్ కాబట్టి డివిజన్ చేయాలి అంటే ఈ టు నంబర్స్ ఏ టేబుల్ లో క్యాన్సిల్ అవుతాయి అనేది మనకు తెలుసు ఉండాలి। అంటే ఈ టు నంబర్స్ కి కామన్ ఫ్యాక్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టు టేబుల్ లో క్యాన్సిల్ చేయొచ్చు, 2 7స్, 2 21స్. నెక్స్ట్ 7 టేబుల్ లో క్యాన్సిల్ చేయొచ్చు, 7 1స్, 7 3స్. సో ఇప్పుడు మనం క్యాన్సిల్ చేసింది 14 ని ఫస్ట్ 2 టేబుల్ తర్వాత 7 టేబుల్, నెక్స్ట్ 42 ని కూడా ఫస్ట్ 2 టేబుల్ తర్వాత 7 టేబుల్, 7 టేబుల్ లో కూడా 3 టైమ్స్ పోయింది ఇది। సో ఇట్లా మనకి ఇచ్చిన నంబర్స్ కి కామన్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే రెండిటికి కూడా 2 అనేది కామన్ ఫ్యాక్టర్, 7 అనేది కామన్ ఫ్యాక్టర్. ఇవి నంబర్స్ కాబట్టి మనకు ఆల్్రెడీ టేబుల్స్ అవన్నీ వచ్చున్నాయి కాబట్టి 14 ని 42 ని క్యాన్సిల్ చేయగలిగాము। అలా ఇప్పుడు ఆల్జెబ్రిక్ ఎక్స్‌ప్రెషన్స్ గనక ఇస్తే ఆ 2 ఎక్స్‌ప్రెషన్స్ కి లేదా ఆ 2 టర్మ్స్ కి కామన్ ఫ్యాక్టర్ ఏంటి అనేది కనుక్కోవడం ఈ ఎక్సర్సైజ్ 1 లో నేర్చుకుంటాము। ఫస్ట్ ప్రాబ్లం, ఫైండ్ ది కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ది గివెన్ టర్మ్స్ ఇన్ ఈచ్। మొత్తం 7 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రతి ప్రాబ్లం లో కూడా మనకి 2 2 టర్మ్స్ ఇచ్చారు। ఈ 2 టర్మ్స్ కి కామన్ ఫ్యాక్టర్ ఏంటి అనేది కనుక్కోవాలి। సో ఫస్ట్ ఒక్కొక్క టర్మ్ తీసుకుంటాము। 8x = 8 కున్న ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ప్రైమ్ నంబర్స్ మాత్రమే రాయాలి, 2 3 5 7 11 వీటిని మాత్రమే యూజ్ చేయాలన్నమాట। ఫస్ట్ 8 ని 2 4స్ అని రాయొచ్చు, మరలా 4 ని 2 2స్ అని రాయొచ్చు। సో మనం రాసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి, 2 2స్ 4 4 2స్ 8, 8 కాకుండా ఇక్కడ ఇంకొకటి ఉంది ఎక్స్। సో ఇక్కడ మనం ఇంటూలు ఎక్స్ రాసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఇంటూని ఎక్స్ని సపరేట్గా కనిపించే విధంగా రాసుకోండి జాగ్రత్తగా। నెక్స్ట్ 24, ఇది ఓన్లీ నంబర్ మాత్రమే, దీనికి కూడా ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే 2 టేబుల్, ఫస్ట్ 2 12స్ క్యాన్సిల్ అవుతుంది, మళ్ళీ 12ని 2 6స్ అని రాసుకోవచ్చు, 6ని 2 3స్ అని రాసుకోవచ్చు। మనం నంబర్స్ రాసిన తర్వాత ఒకసారి మల్టిప్లై చేస్తే 24 రావాలి, 2 2స్ 4 4 2స్ 8 8 3స్ 24. సో ఇలా ఒక్కొక్క టర్మ్ కి ఫ్యాక్టర్స్ రాసుకున్న తర్వాత రెండింట్లోనూ కామన్ గా ఉన్న వాటిని అండర్లైన్ చేసుకుందాం। 2 రెండిట్లో ఉంది, ఇంకొక 2 కూడా 2 ఫ్యాక్టర్స్ లో 2 టర్మ్స్ లో ఉంది, నెక్స్ట్ ఇంకొక 2 కూడా ఉంది। సో ఎక్స్ అనేది ఇక్కడ ఒక్కదాటే ఉంది, 3 అనేది సెకండ్ దాంట్లో ఉంది। మనం అండర్లైన్ చేసే నంబర్స్ అనేవి 2 టర్మ్స్ లో ఉండాలి, ఆ 2 టర్మ్స్ లో అండర్లైన్ చేసినవి కామన్ ఫ్యాక్టర్స్ అవుతాయి। సో కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 8x, 24 = అండర్లైన్ చేసిన నంబర్స్ మాత్రమే రాయాలి, 2 × 2 × 2, 2 2స్ 4 4 2స్ 8. అండర్లైన్ చేసినవి 2 లైన్స్ లో ఉన్నవి రాయాల్సిన అవసరం లేదు, ఏదో ఒక లైన్ లో అండర్లైన్ చేసినవి మాత్రం రాస్తే సరిపోతుంది। సో 8x కి 24 కి కామన్ ఫ్యాక్టర్ 8 అన్నమాట। నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, 3a, 21b. ఫస్ట్ విడివిడిగా ఆ ఫ్యాక్టర్స్ కనుక్కుందాం। 3a = ఇది ఆల్రెడీ 3 అనేది ప్రైమ్ నెంబర్ ఇంటూ ఏ, 3 ఇది 21ab ఇది। నెక్స్ట్ సెకండ్ టర్మ్ 21ab తీసుకుందాం, 21 సెకండ్ టేబుల్లో పోదు, 3 టేబుల్లో 3 7స్ 21 క్యాన్సిల్ అవుతుంది। ఇక్కడ ఇది పాయింట్ కాదు, ఇంటూ అని అర్థం, 3 × 7, అలానే 3 7స్ 21 పోతే ఇక మిగిలినవి వేరియబుల్స్ a × b. సో ఇచ్చిన వాటిని ఏమేమి ఫ్యాక్టర్స్ ఉన్నాయో రాసుకున్నాము। ఇప్పుడు ఈ రెండిట్లోనూ కామన్ గా ఉన్న వాటిని అండర్లైన్ చేద్దాం, 3 రెండిట్లో ఉంది, అలానే ఏ కూడా రెండిట్లో ఉంది, సో 3a అనేది కామన్ ఫ్యాక్టర్ అన్నమాట ఈ 2 టర్మ్స్ కి। సో కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 3a, 21ab = అండర్లైన్ చేసింది అన్నమాట, 3 × a అవుతుంది, 3a ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ వన్, 7xy, 35x² y³, ఈ 2 టర్మ్స్ కి కామన్ ఫ్యాక్టర్ కనుక్కోవాలి।
First of all, first term 7xy. 7 అనేది prime number. So, already prime number ఏ కాబట్టి 7 into x into y. Next, 35x square y cube. 35x square y cube. 35 అంటి 2 table లో cancel అవదు. 3 table లో కోడు పోదు. Next, 5. Next prime number 5. 5 7s 35. 5 into 7 కోడ prime number ఏ కాబట్టి 5 7s 35 into x square అంటి x into x అనర్థము. Y cube అంటి y into y into y. So, ఇచ్చిన టర్మ్ కి మొత్తం ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయో విడివిడిగా రాసుకోవాలి. రాసుకున్న తర్వాత 2 లైన్స్ లోను కామన్ గా ఉన్న నంబర్స్ అండర్లైన్ చేసుకోవాలి. 7 రెండిట్లో ఉంది, అలానే x రెండిట్లో ఉంది, y కూడా 2 లైన్స్ లో ఉంది. ఈ కామన్ ఫ్యాక్టర్స్ ఈ 2 టర్మ్స్ కి ఏమవుతుందంటే అండర్లైన్ చేసిన నంబర్స్ అన్నమాట. ఆ కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 7xy, 35x square y cube is equal to underline చేసినంత వరకే రాసుకోవాలి. అంటే 7 into x into y, 7xy అవుతుంది కామన్ ఫ్యాక్టర్ ఈ 2 టర్మ్స్ కి. సో నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం, 4m square 6m square 8m cube, ఈ 3 టర్మ్స్ కి కామన్ ఫ్యాక్టర్ కనుక్కోవాలి. ఫస్ట్ విడివిడిగా ఒక్కొక్క టర్మ్ తీసుకుందాం. 4m square, 4 అంటే ప్రైమ్ నంబర్స్ ప్రొడక్ట్ గా రాస్తే 2 into 2 అవుతుంది, into m square అంటే m into m. నెక్స్ట్ 6m స్క్వేర్, నెక్స్ట్ టర్మ్ 6 ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ గా రాసినట్లయితే 2 3s 6, 2 ఇంటూ 3 ఇంటూ m స్క్వేర్ అంటే m ఇంటూ m. నెక్స్ట్ 8m క్యూబ్, 8 ని 2 టేబుల్లో 2 4s రాయొచ్చు, 2 4s 8, మళ్ళీ 4 ని 2 2s అని రాసుకోవచ్చు. మొత్తం ప్రైమ్ నంబర్స్ ఉండేటట్లుగా చూసుకోవాలి. m క్యూబ్ మీన్స్ m ఇంటూ m 3 టైమ్స్. సో 3 టర్మ్స్ ఇచ్చినా కానీ ప్రాసెస్ ఇదే, 3 లైన్స్ లోనూ ఉండాలి మనం అండర్లైన్ చేసే నెంబర్. 2 3 లైన్స్ లో ఉంది, 3 టర్మ్స్ లో ఉంది, ఇంకొక 2 ఇక్కడ లేదు కాబట్టి ఇంకొక 2 మనం అండర్లైన్ చేయకూడదు. ఎందుకంటే 2 టర్మ్స్ లో ఉంది కానీ ఇంకో టర్మ్ లో 2 లేదు కాబట్టి అండర్లైన్ చేయకూడదు. నెక్స్ట్ m అనేది కూడా 3 టర్మ్స్ లో ఉంది, రెండవ m ఇంకొక m కూడా 3 టర్మ్స్ లో ఉంది. సో 2 ఇంటూ m ఇంటూ m అనేది అవుతుంది కామన్ ఫ్యాక్టర్. కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 4m స్క్వేర్ కామా 6m స్క్వేర్ కామా 8m క్యూబ్ ఇస్ ఈక్వల్ టు 3 లైన్స్ లో అండర్లైన్ చేసినవి అన్నీ అవసరం లేదు, ఏదో ఒక లైన్ లో అండర్లైన్ చేసినవి చూడండి, అన్నిట్లోనూ సేమ్ 2mm 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 ఈ అండర్లైన్ చేసిందే రాస్తాము. 2 ఇంటూ m ఇంటూ m దీని అర్థం. సో 2m స్క్వేర్ m ఇంటూ m m స్క్వేర్. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం, 15p కామా 20qr కామా 25rp, ఈ 3 టర్మ్స్ కి కామన్ ఫ్యాక్టర్ కనుక్కోవాలి. ఫస్ట్ విడివిడిగా ఒక్కొక్క టర్మ్ తీసుకుందాం. 15p, 15 అనేది 2 టేబుల్లో క్యాన్సిల్ అవ్వదు, 2 తర్వాత ప్రైమ్ నంబర్ 3, 3 5s 15, 3 ఇంటూ 5 ఇంటూ p, 5 కూడా ప్రైమ్ నెంబరే, 3 5s 15 p. నెక్స్ట్ 20qr, 20qr 20 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, 2 10s 20, 10 ని మళ్ళీ 2 5s అని రాయొచ్చు. మొత్తం ప్రైమ్ నెంబర్సే ఉండాలి, 2 2s 4, 4 5s 20, మల్టిప్లికేషన్ చేస్తే మరలా 20 రావాలి, ఇంటూ క్యూ ఇంటూ ఆర్. నెక్స్ట్ టర్మ్ 25rp, 25 2 టేబుల్లో క్యాన్సిల్ అవ్వదు, నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 3, 3 టేబుల్లో కూడా క్యాన్సిల్ అవ్వదు, నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 5, 5 5s 25. సో 5 ఇంటూ 5 ఇంటూ ఆర్ ఇంటూ పి. ఇక్కడ నేను వేరియబుల్స్కి మధ్యలో ఇంటూకి ఇట్లా పెడుతున్నాను, ఇది పాయింట్ కాదు ఇంటూ అని అర్థం. ఇక్కడ ఇంటూ అని రాసినట్లయితే ఎక్స్ అనుకునే పొరపాటు ఉంది కాబట్టి నేను ఇలా రాస్తున్నాను. నెక్స్ట్ 3 టర్మ్స్లో ఉన్నటువంటి కామన్ నెంబర్స్ కానీ వేరియబుల్స్ కానీ అండర్లైన్ చేయాలి. 3 మూడిట్లో లేదు, 5 5 3 నెంబర్స్లో ఉంది కాబట్టి 5 అండర్లైన్ చేద్దాము. నెక్స్ట్ p అనేది కూడా మూడిట్లో లేదు, సో మూడిట్లోనూ ఉన్నటువంటి కామన్ ఫ్యాక్టర్ 5 ఒక్కటే కాబట్టి కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ మనం అండర్లైన్ చేసే నెంబర్ 3 టర్మ్స్ లో ఉండాలి. 3 అనేది 3 టర్మ్స్ లో లేదు, p అనేది కూడా 3 టర్మ్స్ లో లేదు. సో ఇంక ఇవి చెక్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే q చెక్ చేసామనుకోండి, ఇక్కడ q లేదు కదా. ఫస్ట్ లైన్ లో ఉన్నది చూసుకుంటే చాలు, ఇక మిగిలిన వాటిల్లో ఉన్నా లేకపోయినా ఇవన్నీ చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ లైన్ లో ఉన్నవి మిగిలిన 2 లైన్స్ లో ఉన్నవో లేదో చెక్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 15p కామా 20qr కామా 25rp ఈజ్ ఈక్వల్ టు మూడిట్లోనూ అండర్లైన్ చేసిన నెంబర్ 5 ఒక్కటే.
सो कामन फैक्टर 5 ఒకటే అన్నమాట. నెక్స్ట్ 6th ప్రాబ్లం 4x స్క్వేర్ కామా 6xy కామా 8y స్క్వేర్ x ఈ 3 టర్మ్స్ కి కామన్ ఫ్యాక్టర్ కనుక్కోవాలి. ఫస్ట్ టర్మ్ 4x స్క్వేర్, 4 కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2 × 2, x స్క్వేర్ అంటే x ఇంటూ x అని రాసుకోవచ్చు. నెక్స్ట్ 6xy, 6 మీన్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2 × 3 = 6, x ఇంటూ y, xy కాబట్టి x ఇంటూ y. నెక్స్ట్ 8y స్క్వేర్ x, 8 की प्राइम फैक्टर्स 2 × 4 = 8 అన్నాయచ్చు. మళ్ళా 4 ని 2 × 2 అని రాసుకోవచ్చు. y స్క్వేర్ అంటే y ఇంటూ x ఒకటే ఉంది. ఇప్పుడు ఈ 3 టర్మ్స్ లో కామన్ ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. ఫస్ట్ లైన్ ఒకటి చూసుకోండి, 2 అన్నిటిలో ఉంది, 2 అండర్లైన్ చేద్దాము. నెక్స్ట్ ఇంకొక 2, ఇంకొక 2 లేదు, ఇందులో లేదు కాబట్టి అండర్లైన్ చేయకూడదు. నెక్స్ట్ x, x కూడా 3 ఇట్లో ఉంది, 3 టర్మ్స్ లో ఉంది. ఇంకొక x ఇక్కడ లేదు, ఈ రెండిట్లో కూడా లేదు. సో అండర్లైన్ చేసినవే అన్నమాట. 2x కామన్ ఫ్యాక్టర్ 2 × x 2x అవుతుంది. కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 4x² కామా 6xy కామా 8y² = అండర్లైన్ చేసిన నంబర్స్ 2 × x 2x అన్నమాట. 7th ప్రాబ్లం 12x² కామా 18xy² ఈ 2 టర్మ్స్ కి ముందు ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాద్దాము. 12x² ఇస్ ఈక్వల్ టు 12 2 టేబుల్ లో క్యాన్సిల్ అవుతుంది. 2 6 = 12, మళ్ళా 2 6 × 2 = 3 అని రాసుకోవచ్చు. రాసిన తర్వాత ఒకసారి మల్టిప్లికేషన్ చేసుకుని చూసుకుందాం. 2 × 2 = 4, 4 × 3 = 12, ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ వై, ఇది దీని ప్రైమ్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్ 18xy² 18 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 2 9 18, మళ్ళా 9 అనేది 2 టేబుల్లో క్యాన్సిల్ అవ్వదు. 9 ని 3 3 అని రాసుకోవచ్చు. 2 3 6 6 3 18 సరిపోయింది. నెక్స్ట్ x ఇంటూ y² అంటే y ఇంటూ y. ఇప్పుడు ఈ 2 లైన్స్ లో ఉన్నటువంటి కామన్ నంబర్స్, కామన్ వేరియబుల్స్ అండర్లైన్ చేద్దాం. 2 రెండిట్లో ఉంది, ఇంకొక 2 లేదు, 3 రెండిట్లో ఉంది, x రెండిట్లో ఉంది, వై కూడా రెండిట్లో ఉంది. సో ఇక మీ అండర్లైన్ చేసినంత వరకు కామన్ ఫ్యాక్టర్స్ అవుతాయి. 2 3 xy, 2 3 xy కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఫ్యాక్టర్, ఓన్లీ ఫ్యాక్టర్స్, ఫ్యాక్టర్ కాదు ఫ్యాక్టర్, కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 12x² కామా 18xy² ఇస్ ఈక్వల్ టు 2 × 3 × x × y. 2 3 = 6, x into y, xy, ఇది కామన్ ఫ్యాక్టర్. పేజ్ నంబర్ 270 లో ఉన్నటువంటి డూ దిస్ ప్రాబ్లమ్స్ ఫ్యాక్టరైజ్ అని 3 ప్రాబ్లమ్స్ ఇచ్చారు. ఇప్పుడు మనం ఎలా అయితే ఒక్కొక్క టర్మ్ కి ఫ్యాక్టర్స్ కనుక్కున్నామో అలానే కనుక్కొని ఇంకొక స్టెప్ ఎక్స్ట్రా చేయాల్సి ఉంటుంది వీటికి. ఫస్ట్ ప్రాబ్లం 9a² - 6a. ఫస్ట్ ఈ టర్మ్స్ కి విడివిడిగా మనం ఫ్యాక్టర్స్ రాద్దాం. 9a² = ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసినట్లయితే 9 2 టేబుల్లో క్యాన్సిల్ అవ్వదు. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 3 × 3 అని రాయొచ్చు. ఏ స్క్వేర్ అంటే ఏ ఇంటూ ఏ. నెక్స్ట్ 6a కి రాద్దాం. 6a మధ్యలో ఉన్న సింబల్స్ తర్వాత చూసుకుందాము. 6a, 6 కూడా 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 2 3 = 6, ఏ ఒకటే ఉంది. ఏ ఈ 2 టర్మ్స్ లో ఉన్నటువంటి కామన్ నంబర్స్, కామన్ వేరియబుల్స్. 3 రెండిట్లో ఉంది, అలానే ఏ అనే వేరియబుల్ కూడా రెండిట్లో ఉంది. సో కామన్ ఫ్యాక్టర్ ఏమవుతుంది రెండిటికి? కామన్ ఫ్యాక్టర్ ఇస్ ఈక్వల్ టు 3a అవుతుంది కామన్ ఫ్యాక్టర్. ఇప్పుడు మనకి ఇచ్చిన లెక్క రాసుకుందాం. 9a² - 6a ఇస్ ఈక్వల్ టు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కామన్ ఫ్యాక్టర్ రాసుకోవాలి మనకి ఈ రెండిటికి, ఈ 2 టర్మ్స్ కి వచ్చినటువంటి కామన్ ఫ్యాక్టర్ 3a ఇంటూ ఈ ఫస్ట్ లైన్ లో అండర్లైన్ చెయ్యకుండా మిగిలిన ఉన్నాయి కదా అవి రాసుకోవాలి. అండర్లైన్ చేసినవేమో 3a, అండర్లైన్ చేయకుండా ఉన్నవి కూడా 3a. సో మిగిలినది 3 × a 3a అన్నమాట. నెక్స్ట్ మధ్యలో మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టి సెకండ్ టర్మ్ కి అండర్లైన్ చెయ్యకుండా మిగిలినది 2. ఇది ఫ్యాక్టరైజ్ చేయటం. మనం రాసిన తర్వాత మనం రాసింది కరెక్టో కాదో చెక్ చేసుకోవచ్చు. ఈ బ్రాకెట్ లో ఉన్న 2 టర్మ్స్ ని 3a తోటి మల్టిప్లికేషన్ చేస్తే మరలా ఇది రావాలి. 3 × 3 = 9, a² 9a² మధ్యలో మైనస్ ఉంది. 2 × 3a 2 3 = 6a 6a. ఈ 2 టర్మ్స్ మళ్ళా మల్టిప్లికేషన్ చేస్తే ఫస్ట్ డే వస్తే గనక మనం చేసిన ఫ్యాక్టరైజేషన్ అనేది కరెక్ట్ అన్నమాట. అలానే సెకండ్ ప్రాబ్లం 15a³ - 35ab³. ఫస్ట్ విడివిడిగా ఒక్కొక్క టర్మ్ కి కామన్ ఫ్యాక్టర్స్ రాద్దాం, ఫ్యాక్టర్స్ కనుక్కుందాం.
15 a cube b is equal to 15 two table lo cancel avadu next prime number 3 3 5 is 15 a into a a cube kabatti a into a into b idi first term ki factors next term 35 ab cube is equal to 35 5 table lo cancel avutundi 5 7 is 35 a oka a ne undi b cube ante b into b into b ఇప్పుడు ఈ 2 టర్మ్స్ కి కామన్ గా ఉన్నవి 3 2 లైన్స్ లో లేదు 5 ఉంది 2 టర్మ్స్ లో అలాగే a ఉంది ఇంకొక a లేదు b సో 2 టర్మ్స్ లో ఉన్నటువంటి కామన్ ఫ్యాక్టర్స్ 5ab 5ab ముందు కామన్ ఫ్యాక్టర్ రాద్దాం కామన్ ఫ్యాక్టర్ ఇస్ ఈక్వల్ టు 5 into a into b 5ab కామన్ ఫ్యాక్టర్ ఇప్పుడు మనకి ఇచ్చిన లెక్కని ఫ్యాక్టర్స్ ఎలా రాయాలో చూద్దాం 15 a క్యూబ్ b minus 35 ab క్యూబ్ is equal to ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చిన కామన్ ఫ్యాక్టర్ రాయాలి 5ab into ఇది ఈజీ మెథడ్ అన్నమాట ఇందులో ఫస్ట్ లైన్ లో మనం అండర్లైన్ చేసింది 5ab అనేది అండర్లైన్ చేయకుండా మిగిలినవి చూద్దాం 3 into a into a అంటే 3a స్క్వేర్ ఫస్ట్ టర్మ్ లో ఇక మిగిలింది నెక్స్ట్ మైనస్ ఉంది కాబట్టి మధ్యలో మైనస్ రాయాలి సెకండ్ లైన్ లో అండర్ లైన్ చేయకుండా మిగిలినవి అంటే 7b into b 7 into b into b 7b స్క్వేర్ ఇవి మనకి ఇచ్చిన లెక్కకి కామన్ ఫ్యాక్టర్స్ మళ్ళా వెరిఫై చేసుకుందాం 3 5 15 a into a స్క్వేర్ a క్యూబ్ b 15 a క్యూబ్ b మల్టిప్లికేషన్ చేస్తే మధ్యలో మైనస్ ఉంది 5 7 35 a b b into b స్క్వేర్ b క్యూబ్ 35 ab క్యూబ్ వస్తుంది మల్టిప్లికేషన్ చేస్తే దీని మల్టిప్లికేషన్ చేస్తే మళ్ళా మనకి ఇచ్చిన లెక్క రావాలి డు దిస్ లో థర్డ్ ప్రాబ్లం ఇక్కడ కూడా 2 టర్మ్స్ ఇచ్చారు ఫస్ట్ ఫస్ట్ టర్మ్ కి 7lm 7 అనేది ప్రైమ్ నంబర్ కాబట్టి 7 ఇంటూ l ఇంటూ m నెక్స్ట్ 21lmn 21 3 టేబుల్ లో క్యాన్సిల్ అవుతుంది 2 టేబుల్ క్యాన్సిల్ అవదు 2 తర్వాత ప్రైమ్ నంబర్ 3 3 7s 21 ఇంటూ l ఇంటూ m ఇంటూ n ఇప్పుడు ఈ 2 లైన్స్ లోను ఉన్నటువంటి కామన్ ఫ్యాక్టర్స్ 7 రెండిట్లో ఉంది l అనేది రెండిట్లో ఉంది m కూడా రెండిట్లో ఉంది కామన్ ఫ్యాక్టర్ 7 ఇంటూ l ఇంటూ m అవుతుంది ఈ 2 టర్మ్స్ కి కామన్ ఫ్యాక్టర్ ఇస్ ఈక్వల్ టు 7 ఇంటూ l ఇంటూ m 7lm ఇప్పుడు మనం ఇచ్చిన లెక్కకి ఫ్యాక్టర్స్ రాయాలి ఫ్యాక్టరైజేషన్ 7lm minus 21lmn is equal to ఫస్ట్ కామన్ ఫ్యాక్టర్ 7lm అని రాసుకుంటాము ఇక ఫస్ట్ లైన్ లో మనకు అసలు ఏం మిగలలేదు అన్ని అండర్లైన్ చేసి ఉన్నాయి ఏం మిగలలేదు అంటే 1 అని రాసుకోవాలి 1 ఇంటూ 7 ఇంటూ l ఇంటూ m అని అర్థం దీనిది సో ఇక్కడ అన్ని అండర్లైన్ చేసి ఉన్నాయి కాబట్టి ఏం మిగలలేదు కాబట్టి 1 అని రాసుకోవచ్చు నెక్స్ట్ మనకి మైనస్ ఉంది మైనస్ సెకండ్ లైన్ లో అంటే సెకండ్ వేరియబుల్ టర్మ్ కి అండర్లైన్ చేయగా మిగిలినవి 3 ఇంటూ n 3n అవుతుంది ఒకసారి మల్టిప్లికేషన్ చేసి చూద్దాం 7lm ఇంటూ 1 7lm మధ్యలో మైనస్ ఉంది 7 3s 21lmn మల్టిప్లికేషన్ చేస్తే మళ్ళా మనకు వచ్చిన లెక్క రావాలి సో ఇవన్నీ కూడా మనం సెకండ్ 11.1 ఎక్సర్సైజ్ లో ఉన్న సెకండ్ ప్రాబ్లం లో ఉన్న లెక్కలన్నీ కూడా ఇదే విధంగా చేయాలి